చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీలు ధర్నాకు దిగారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన హమాలీలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. తమకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, అలాగే బస్తాకు హమాలీ రేటును 20 రూపాయలు పెంచాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏప్రిల్ 23వ తారీఖు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ కానీ ఎన్నిసార్లు మేము మెమోరాండాలు ఇచ్చి కమిషనర్ గారిని మినిస్టర్ గారిని కలిసిన నేటికి పిలిచి చర్చలు జరిపి వీళ్ళ వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తూ ఉన్నాం. 30వ తేదీ వరకు గనక సివిల్ సప్లై సమాలీలకు సంబంధించిన బస్తా రేటును 25 రూపాయలు పెంచకపోతే, లోడింగ్ అన్లోడింగ్ స్వీపర్లకు కనీస వేతనాలు ఇవ్వకపోతే గనక, ఈఎస్ఐ సౌకర్యం కల్పించకపోతే గనక, మే 1వ తేదీ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి హమాలీలు స్వీపర్లందరూ కూడా సమ్మెకు వెళతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కేరళ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ షాపుల ద్వారా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి పంపిణీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గనక 1వ తేదీ నుంచి సమ్మె యథావిధిగా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.